ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు అద్భుత స్పందన వస్తోంది. యాదాద్రి ఆలయ గర్భగుడిపై ఉండే విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం 125 కిలోల మేలిమి బంగారం అవసరం కానున్నది. రాష్ట్ర ప్రజలంతా ముందుకు వచ్చి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎం పిలుపుతో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు భారీ మొత్తంలో విరాళాలు అందించడానికి ముందుకొచ్చారు. యాదాద్రి ఆలయ గర్భగుడిపై ఉండే విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం మొత్తం 125 కిలోల బంగారం అవసరమవుతుంది. ఈ బంగారం కోసం విరాళాలు ఇచ్చి పుణ్యకార్యంలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కదిలి వచ్చి తమకు తోచినంత విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మొట్టమొదటి విరాళంగా స్వర్ణతాపడం కోసం తమ కుటుంబం నుంచి 1 కిలో 16 తులాల బంగారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి మేలైన బంగారం అవసరమైనందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం పసిడి కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 3,600 పైచిలకు మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. 142 మున్సిపాలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది. మన వాళ్ళు కోరింది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చేతనైనంత వాళ్ళు, మాసమెత్తో వీసమెత్తో గుంజెత్త అయినా పర్వాలేదు, పావుతులం అయినా పర్వాలేదు, వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలా, వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఆ నృసింహ పూజా కార్యక్రమాలు చేసి ఆ డబ్బు రూపంలో వాళ్ళు తెచ్చి కమిటీ వారికి అప్పచెప్పినట్టయితే వారు ఈ బంగారం కూడా మనం అక్కడిక్కడ మార్కెట్లో కొనడానికి ఉండదు. మేలైనటువంటి బంగారం కావాలా, సరైన పద్ధతిలో రావాలా, కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే కొనాలని చెప్పి నిర్ణయం చేసినాం. అన్ని గ్రామాల నుంచి సేకరించాలనుకుంటే ఈరోజు నేను బయలుదేరే సమయానికి మాట్లాడిన మిత్రులు చాలామంది మేము పాలు పంచుకుంటాం మేము పాలు పంచుకుంటాం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి నేనుగా వ్యక్తిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా కుటుంబం నుంచి మొట్టమొదటి డోనర్గా, మొట్టమొదటి విరాళం అందించేటువంటి కార్యకర్తగా 1 కిలో 16 తులాల బంగారాన్ని మా కుటుంబం నుంచే సమకూర్చాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. నేను కిషన్ రావు గారికి ఆ చెక్ను కూడా 2-3 రోజులు అందజేస్తాను. ఆ సందర్భంలో మా టెక్నికల్ ఎడ్యుకేషన్ మన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు వారు ముందుకొచ్చి వారు చెప్పారు, నేను కూడా వస్తాను సార్ మీతో సందర్శనానికి పుణ్యక్షేత్రానికి. నేను నా తరఫున మా కుటుంబం నుంచి 1 కేజీ, మా మేడిచల్ నియోజకవర్గం నుంచి 1 కేజీ బంగారాన్ని మేము సమర్పిస్తామని వారు ప్రకటించారు. జిఆర్ స్వామి వారు జిఆర్ పీఠం నుంచి కూడా 1 కేజీ బంగారం వారు కూడా స్వామివారి కోసం ఇస్తామని చెప్పి వారు చెప్పారు. ఇట్లాగా అద్భుతమైనటువంటి ఇవి వస్తూ ఉన్నాయి. అట్లనే చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పొద్దున్న నాకు ఫోన్ చేశారు. మేము మా కుటుంబం నుంచి ఇస్తాం, ప్లస్ మా నియోజకవర్గం నుంచి కూడా మీరు కోరిన పద్ధతిలో సేకరణ చేసి ఇస్తామని చెప్పారు. నాకు తెలిసి కొంచెం ఎక్కువనే వచ్చే అవకాశం నాకు కనపడతా ఉంది. స్వర్ణ తాపడం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీ 6 కిలోల బంగారం ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే 6 కిలోల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని కంపెనీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అటు ప్రణీత్ గ్రూప్ ఎండి నరేంద్ర కుమార్ కామరాజు 2 కిలోల బంగారం విరాళంగా ఇస్తామన్నారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజల తరపున కిలో బంగారం అందిస్తామని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ప్రకటించారు. జలవిహార్ ఎండి రామరాజు కిలో బంగారం ఇస్తామని అనౌన్స్ చేశారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ 2 కిలోల బంగారం విరాళంగా ప్రకటించింది. హెటీరో గ్రూప్ సంస్థ అధినేత పార్థసారథి 5 కిలోలు, మంత్రి మల్లారెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి తలా 2 కిలోల చొప్పున బంగారం అందించడానికి ముందుకు వచ్చారు. అటు మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరపున కిలో బంగారం కొనిస్తామని ప్రకటించారు. ఆయనతో పాటు నమస్తే తెలంగాణ పత్రిక సీఎండి దామోదరరావు, కావేరీ సీట్స్ భాస్కర్ రావు, త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమం కిలో చొప్పున బంగారం విరాళంగా ప్రకటించారు. మరోవైపు సీఎం కేసీఆర్ పిలుపుతో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావు, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభిపూర్ రాజు ఒక్కొక్కరు కిలో బంగారం అందించనున్నట్లు ప్రకటించారు. అటు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా యాదాద్రి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త జడ్పీటీసీ మోడెం జయమ్మ కిలో బంగారం విరాళంగా ప్రకటించింది. యాదాద్రి ఆలయాన్ని అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు స్వర్ణ తాపడం కోసం తోచినంత విరాళం ఇవ్వాలనుకున్న దాతలు నేరుగా యాదాద్రి ఆలయానికి సంబంధించిన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ కు పంపించవచ్చు. యాదాద్రి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDIEB00Y011 కు విరాళాలు పంపించవచ్చని ఈవో గీతారెడ్డి తెలిపారు.
Thank you.